డివోషనల్ స్పీచెస్ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యనారాయణుడి గురించి తెలుసుకుందాం. గృహప్రవేశమైనా వివాహమైనా ముందుగా కొలిచేది శ్రీ సత్యనారాయణుడినే. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి శ్రీకారం చుట్టేది సత్యనారాయణ స్వామి వ్రతంతోనే. భక్తుల కొంగు బంగారంగా వెలసిన ఆ భక్తవత్సలుడిని స్మరించుకుంటే మనోభిష్టాలెన్నింటినో నెరవేరుస్తాడు. సత్యదేవుడిగా, మీసాల రాయుడిగా, రత్నగిరివాసుడిగా, భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే భక్తవరదుడిగా నిలిచిన సత్యనారాయణ స్వామిని సత్యనారాయణం దేవం వదేహం కామదం ప్రభుం లీలయ విభతం విశ్వం ఏన తస్మై నమో నమః అని స్మరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన సత్యదేవుడు అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా విరాజిల్లుతున్నాడు. రెండు అంతస్తుల్లో ఉండే ఈ ఆలయంలోని దిగువ అంతస్తులో విఘ్నేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, అమ్మవారు, పరమేశ్వరుల మధ్యలో మహాయంత్రంలో దర్శనమిస్తారు. ప్రధానాలయం పై అంతస్తులో ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామికి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు, కుడివైపు ఈశ్వరుడు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులు, అమ్మవారు కనిపించే ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. సత్యదేవుడు కొలువైన ఈ ప్రాంతం రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రత్నకరుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే, నిన్ను నా తలపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడట. కలియుగంలో భక్తులను సంరక్షించడానికై త్రిమూర్తుల ఏకస్వరూపంగా త్రిగుణాత్మకుడైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ అనే పేరుతో ఆవిర్భవిస్తాను, అప్పుడు నువ్వు రత్నగిరి రూపంలో నీ శిరస్సును నన్ను మోస్తావు అని రత్నకుడికి వరమిచ్చాడట. అలాంటిదే మరో కథనము ప్రచారంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం ఏలుబడిలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో ఈరంకి ప్రకాశరావు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ప్రకాశరావు రాజావారి కలలో ఏకకాలంలో కనిపించి రాబోయే శ్రావణ శుక్ల విదయముఖ నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయచున్నాను, నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించమని మాయమయ్యాడట. మర్నాడిద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని అన్నవరంలోని రత్నగిరి కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఒక పొదలో పాదముద్రలు కనిపించి వాటిపైనే సూర్యకిరణాలు పడ్డాయి. వాళ్ళు వెంటనే ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. రెండంతస్తుల్లో ఆలయం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. సత్యదేవుని వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. పవిత్ర కార్తీక మాసంలో అయితే లక్షల్లో వ్రతాలు జరుగుతాయి. సత్యదేవుని క్షేత్రపాలకులుగా సీతారాములను కొలుస్తారు. క్షేత్రరక్షకులుగా వనదుర్గ, కనకదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. మెట్ల మార్గం ప్రారంభంలో తొలి పావంచాలు వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంటే కొండపైన శ్రీగోకులం ఉంది. సత్యదేవుని ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా మిగతా దేవస్థానాల్లో లడ్డూ పులిహార ప్రసాదంగా అందిస్తారు. అన్నవరంలో మాత్రం గోధుమ నూక, నెయ్యి, పంచదార, యాలకులతో ప్రత్యేకంగా ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుని కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. శ్రావణ శుద్ధ విదియ రోజు శ్రీ స్వామివారు ఆవిర్భవించడంతో ఏటా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తెప్ప మహోత్సవం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.